హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ డీటెయిల్స్ ఫుల్గా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఓకే, మనకి చాలా తెలీదు మొబైల్ గురించి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది, అలాగే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎంత అవుతుంది, ఎంత హీట్ అవుతుంది బ్యాటరీ, అలాగే మీ ఫోన్ డీటెయిల్స్, ర్యామ్ ఎంత, ఇది 4G మొబైలా కాదా, అలాంటివి అన్నీ తెలుసుకోవాలంటే ఈ యాప్ యూజ్ చేయాలా ఫ్రెండ్స్ మీరు. ఓకే ఓకే, మనం యాప్ చూసేద్దాం. ప్లేస్టోర్లో పోదాం ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో పోతేనే ఇక్కడ పైన సెర్చ్ బార్లో మై డివైస్ అని ప్రెస్ చేయండి. మై డివైస్, ఓకే, మై డివైస్ ప్రెస్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మామూలుగా నేను ఇన్స్టాల్ చేస్తున్నా, మీరు ఇన్స్టాల్ చేయాలా, ఇక్కడ వస్తుంది ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయాలా, మీరు ఇన్స్టాల్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఐకాన్ కూడా సేమ్ ఐకాన్ వస్తుంది, ఇక్కడ చూసారా మీరు, ఆ ఐకాన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా స్క్రీన్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసే మీరు మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేశారంటే యాసస్ కంపెనీ వాళ్ళే చేశారు. ఓకే, బ్రాండ్ ఎలా అంటే యాసస్. మోడల్ మళ్ళీ చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇక్కడ మన ఫోన్ డీటెయిల్స్ మొత్తం మీద కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు మన ఫోన్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. మళ్ళీ వచ్చేసి ఇక్కడ సైడ్కి ప్రెస్ చేస్తే ఓఎస్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీ ఓఎస్ అది లాలీపాప్, మార్చ్వాలో నౌఘాట అది చూడొచ్చు. అలాగే API లెవెల్ 23 అంట. మళ్ళీ వచ్చేసి బిల్డ్ ఐడి మార్చ్వాలో, అందుకే బిల్డ్ ఐడి MMB29P అని ఉంది. ఓకే, మళ్ళీ మీరు సైడ్ ప్రెస్ చేసి CPU ఎంత, ఎంత వర్క్ అవుతుంది, ఎన్ని కోర్స్ ఉన్నాయి అదంతా చూడొచ్చు. ఓకే, ఇక్కడ చూసే ఫిజికల్ మెమొరీ ఎంత ఉంది, అంటే ర్యామ్ మొత్తం ఎంత ఇచ్చారంటే 2GB. ఓకే, యాక్చువల్ ర్యామ్ 2GB. ఓకే, కోర్స్ ఎన్ని ఉన్నాయి, 4 చూడొచ్చు మీరు. సిస్టమ్ హార్డ్వేర్ గురించి ఫీచర్స్ అంతా కనిపిస్తుంది ఇక్కడ మీకు. పైన చూస్తే స్టోరేజ్ ఎంత ఉంది, ఓకే, సిస్టమ్ అండ్ యాప్స్ అంట ఎంత తీసుకుంది చూపిస్తుంది. అవైలబుల్ ర్యామ్ 547 MB ఉంది. ఓకే, చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, కోర్ ర్యామ్ సీరియల్ నెంబర్ అంటే అది రాదులేండి, సీరియల్ నెంబర్స్ ఇవ్వరు. ఓకే, ఇలా చూడొచ్చు. మళ్ళీ సైడ్కి ప్రెస్ చేసి మళ్ళీ బ్యాటరీ గురించి చూడాలనుకుంటే బ్యాటరీ గురించి చూడొచ్చు. ప్రెసెంట్ ఎంత ఛార్జింగ్ ఉంది అంత చూపిస్తుంది, మీ బ్యాటరీ టెంపరేచర్ ఎంత, ఓకే, ప్రెసెంట్ ఎంత ఉంది, మళ్ళీ వచ్చేసి బ్యాటరీ వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది ఛార్జింగ్ పెడతాడు, ఇప్పుడు ఎట్లుంది, ఛార్జింగ్ స్టేటస్లో ఉందా, డిశ్చార్జింగ్ స్టేటస్లో ఉందా, అంతా ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, మీకు ఏమేమి కావాలో అంతా మీ మొబైల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మళ్ళీ మెమొరీ, మీరు ఇంటర్నల్ మెమొరీ ఒక్కటే యూజ్ చేస్తున్నారా, మళ్ళీ ఎక్స్ట్రాల్ కూడా ఉందా, అది మళ్ళీ నెట్వర్క్ టైప్, ఇది 4G నా 3G నా, నెట్వర్క్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. ఓకే, సెన్సార్స్ ఎన్ని ఉన్నాయి మొబైల్కి, ఓకే, ఏ విధంగా సెన్సార్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొబైల్ గురించి. ఓకే, మీ మొబైల్ ఫీచర్స్ ఏంది, NFC ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, NFC నాట్ సపోర్టెడ్ అంటే అది నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ యూజ్ చేస్తుంటారు అది నాకు తెలీదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు వైఫై
వైఫై డైరెక్ట్ అన్నీ ఇక్కడ మీ మొబైల్ ఫీచర్స్ అనేవి ఇక్కడ మీకు కనబడతాయి ఇక్కడ వస్తే. ఓకే ఇదే ఫ్రెండ్స్ మంచిగా మీ మొబైల్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ డీటెయిల్స్ ఈ యాప్ యూజ్ చేయండి, బాగా తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి.